ఎక్కున్నావుసాయి అంటే షెడ్యూ వెళ్తున్నాడు. అయితే నాకు అక్కడి నుంచే ఫోన్ చేయి ఏం చెప్పినాడు అన్నాడు. ఫోన్ చేస్తే గెలుస్తాను రాజు అని, బేష్ బేష్ అని. 2 డేస్ బిఫోర్ ఆయన చనిపోతాడనగా స్పెషల్గా ఎందుకు ఫోన్ చేశాడు ఆయన. సూర్యునికి చెప్పినాడు, బ్రహ్మాది దేవతలు వచ్చిన ఈ డోర్ మటుకు ఎవడు వచ్చినా వాకిలు తెరవద్దు, నేను సాయితో మాట్లాడాను. అంక ఎదురుగా ఇట్లా నిలబడి 2 చేతులు ఇట్లా పట్టుకొని, నన్ను క్షమించినాను అని చెప్పు సాయి అన్నాడు. ఎందుకు పడదు పివి నరసింహరావు గారికి రాజశేఖర రెడ్డి అంటే? ఒక రకంగా చెప్పాలంటే ఎందుకో పలకరింపు ఒక రకంగా ఉండేది రాజశేఖర రెడ్డి గారికి. అంటే ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడిన వాళ్ళల్లో వీళ్ళందరూ, పివి గారు కూడా రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి బతికి ఉండింటే ప్రత్యేక బాలసం వచ్చేదంటారా? రాజశేఖర రెడ్డి బ్రతికింది అంటే డివిజన్ అనేది లేదు, స్టేట్ అట్లే ఉండేది, కాంగ్రెస్ రూల్ చేసేది. రాహుల్ గాంధీ గారికి లేనిపోని ఇన్ఫర్మేషన్ స్పీడ్ చేసేది, సీట్లు కౌంట్ బేస్ మీద మనకి ఇంత వస్తే యూపీఏ 3 వస్తుంది అని చెప్పి. అటువంటి పరిస్థితుల్లో మీరు స్టేట్ డివైడ్ చేస్తున్నారు, చేసినారు, రిజల్ట్ ఏమొచ్చింది? ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ ఏ చెప్పారు, స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాం. మన్మోహన్ సింగ్ గారు చదివే పేపర్లో ఉంటే మీరు కాల్చుకుని చచ్చిపోమంటే చచ్చిపోతాను, ఊరేసుకుంటాను. లేదు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా సరే లోపల బయట ఎవరైనా స్పెషల్ స్టేటస్ అనే పదం వాడితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను.